అందరికీ నమస్కారం మరో పది రోజుల్లో మేషరాశి వారికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సంవత్సరాల పాటు సాక్షాత్తు ఆ శివయ్యే మీ తలరాత ఊహించని విధంగా మార్చబోతున్నాడు మరి మేషరాశి వారికి మరో పది రోజుల్లో ఎలాంటి కీలకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి ఇక మీరు చేసే ప్రతి లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి అధిపతి కుజుడు మేషరాశి వారు ఎక్కువగా నమ్మకానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీళ్లు ప్రపంచంలో దేనికి కూడా అంత ప్రాధాన్యత ఇవ్వరు ముఖ్యంగా వీరు నమ్మిన స్నేహితులను జీవితంలో ఎప్పటికీ కూడా వదిలిపెట్టరు వీరు అబద్దాలు చెప్పేవారికి నటించేవారికి కూడా సాధ్యమైనంత దూరంగా ఉంటారు ఇక వారికి ఓపిక సహనం చాలా తక్కువ వీళ్లకి చాలా తొందరగానే కోపం వచ్చేస్తూ ఉంటుంది ఎందుకంటే మేషరాశివారు అగ్ని తత్వపు రాసేవారు కాబట్టి వీరు తమ పనులు ఎటువంటి ఆలస్యం లేకుండా చాలా తొందరగా జరగాలని కోరుకుంటారు వీళ్లు దేనికైనా ఎక్కువసేపు ఎదురు చూడ్డానికి అస్సలు ఇష్టపడరు వీరికి ఎదురు చూడడం అంటే కూడా పరమ అసహ్యం అని చెప్పొచ్చు ఈ రాశి వారు బయట వ్యక్తులకు చాలా కఠినంగా కనిపిస్తూ ఉంటారు కానీ నిజానికి వీళ్లు చాలా సున్నితమైన మనస్కులు కొన్ని విషయాల్లో అయితే మరీ సున్నితంగా మారిపోతారు అయితే వీరికి ఏ విషయంలోనైనా సరే విపరీతమైన కోపం వెంటనే వస్తుంది ఒక్కొక్కసారి వీరు చిన్న చిన్న విషయాలకే కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు అయితే వీరికి కోపాన్ని వెంటనే తగ్గించుకోవడానికి మాత్రం సాధ్యపడదు మేషరాశివారు మంచిగా ఉండేవారికి చాలా దగ్గరవుతారు అయితే చెడు వ్యక్తిత్వం ఉన్నవారిని మాత్రం అస్సలు దగ్గరకు రానివ్వరు వీరి మనస్తత్వం చాలా వింతగా ఉంటుంది గాఢంగా ప్రేమించే వ్యక్తిని నిమిషంలోనే ద్వేషించేస్తారు మేషరాశివారు కొన్ని విషయాలలో అయితే ఎంతో మొండి పట్టుదలగా వ్యవహరిస్తూ ఉంటారు అదేవిధంగా ఒక్కోసారి వీరి నిజాయితీ కూడా చాలా విపరీతమైన స్థితిలో ఉంటుంది దాన్ని తట్టుకోవడం కూడా ఎదుటివారికి కష్టమనే చెప్పాలి ఇక మేషరాశి వారిని ఆకట్టుకోవాలంటే ఖరీదైన బహుమతులు ఇవ్వాల్సిందే కాని ఆ బహుమతులు కాస్త సెంటిమెంటల్గా ఇంకా క్రియేటివ్ గా ఉంటే మాత్రం మేషరాశివారు చాలా ఆనందిస్తారు మేషరాశివారు వారి కోపాన్ని మాటల్లో చెప్పకుండా చేతల్లో చూపిస్తారు అంటే ఏదైనా కోపం వచ్చినప్పుడు ఆ మాటల్లో మాట్లాడకుండా ఎదుటివారిని బాధ బాధపెట్టాలి అనే ఉద్దేశంతో వస్తువులు విసిరేయడం లేదా ఏదైనా గోడకు కొట్టుకోవడం ఇలాంటిలాంటివి చేసి చూపిస్తారు లేదా మొహం మార్చుకుని అలాగే కూర్చుండుపోతారు మేషరాశి వారు ఎవరి దగ్గర నుంచి కూడా సహాయాన్ని ఆశించకుండా తమకు తాముగా స్వతంత్రంగా పైకి వస్తారు అదేవిధంగా ప్రతి విషయంలోనూ చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు వీరికి ఉద్రేకం ఉక్రోషం రెండూ ఎక్కువే కొన్నిసార్లు ఇదే వాళ్లని ఈ సమస్యల్లో పడేస్తుంది ముఖ్యంగా మరో పది రోజుల్లో మేషరాశి వారికి ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఐదు సంవత్సరాల పాటు మీ తలరాత ఊహించని విధంగా మారిపోబోతోంది సాక్షాత్తు ఆ శివయ్య ఆశీర్వాదం మీపై ఉందని చెప్పుకోవచ్చు ఇక ఆర్థిక పరంగా మరో పది రోజుల్లో మీకు సానుకూల ఫలితాలు రాబోతున్నాయి మీరు ఎక్కువ ఆదాయాన్ని పెంచుకునేందుకు మంచి అవకాశాలు వస్తాయి అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తు పెట్టుకోండి లేదంటే మాత్రం నష్టపోతారు ఆర్థిక స్థిరత్వం కొనసాగించేందుకు ప్రయత్నించాలి ఈ కాలంలో పెట్టుబడుల జోలికి వెళ్లకపోవడమే మంచిది తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు అనవసరమైన రిస్కులు తీసుకోకుండా బడ్జెట్ పై ఫోకస్ పెట్టాలి మీ ఆర్థిక ప్రణాళికలను సమర్థవంతంగా ప్లాన్ చేసుకోండి కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి సహజం ఈ కాలంలో వాటిని సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే మీ ప్రేమైన వారితో కొన్ని అపార్థాలు తగాదాలు ఉండొచ్చు ఇలాంటి సమస్యలను మీరు సహనంతో పరిష్కరించుకుంటే బాగుంటుంది మాట్లాడే సమయంలో చాలా కఠినంగా గాని లేదా దూకకుండా గాని ఉండాలి ఇలా చేయడం వల్ల మీ సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయి ఇక ప్రేమ పూర్వకంగా మాట్లాడి మీ సంబంధాల్లో సానుకూల ఫలితాలని తెచ్చుకోవాల్సిన బాధ్యత మీపై ఉంటుంది ఈ రాశి విద్యార్థులు పాల్గొనే పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది అయితే మీరు చాలా ఉత్సాహంగా సవాళ్లను ఎదుర్కొంటారు కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఆసక్తి కలిగి ఉంటారు సైన్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇంకా మేనేజ్మెంట్ లాంటి రంగాల వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు విదేశాల్లో చదువుకోవాలి అనుకునే టైంలో చాలా అనుకూలంగా మారబోతోంది విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది ఇక కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఈ సమయంలో చాలా వరకు సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి అంకిత భావం సహనంతో కృషి చేస్తూ ఉండండి మీకు ఖచ్చితంగా మంచి ఫలితాలున్నాయి పాటు ఈ సమయంలో మీ కెరియర్ కు సంబంధించిన ఆకస్మిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి దీనివల్ల మీకు ప్రతికూల ఫలితాలు రావచ్చు మీ విజయావకాశాలను మెరుగుపరుచుకోవడానికి మీ నైపుణ్యాలు సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించాలి మీ లక్ష్యాలను చేరుకునేందుకు సహనం ఏకాగ్రతతో కృషి చేయాల్సి ఉంటుంది ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ద తీసుకోండి ఈ కాలంలో ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగించాల్సి ఉంటుంది మీ శారీరక మానసిక శ్రేయస్సును జాగ్రత్తగా చూసుకోవడం అనేది చాలా ముఖ్యం ఈ కాలంలో మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలి పాటు తగినంత విశ్రాంతి తీసుకోవాలి ఏదైనా సమస్య ఎక్కువైతే వైద్యుల సలహాలు పాటిస్తూ ఉండాలి ధ్యానం యోగా లాంటివి మీ నిత్య జీవితంలో భాగంగా చేసుకోండి ఈ రాశి వారిలో అవివాహితులు మంచి వివాహ భాగస్వామిని పొందే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పటికే వివాహం చేసుకున్న వ్యక్తులైతే తమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు అయితే ఈ సమయంలో మీకు ఎదురయ్యే సవాళ్లను కూడా మీకున్న తెలివితేటలతో వాటిని పరిష్కరించుకోవాలి మీ దీర్ఘకాలిక సంబంధాల్లో ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఇలాంటి సమయంలోనే మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ఇక మేషరాశి వారు జన్మత నాయకులుగా ఉంటారు కనుక వీరు నాయకత్వం పాటించే విధంగా ఖచ్చితమైనటువంటి రంగాలలో రాణిస్తే మీకు ఖచ్చితంగా ఎన్నో ఫలితాలు దక్కుతాయి ఇక మేషరాశి వారు సంపదను పెంచుకునేందుకు శ్రీ స్వామి వారిని పూజించాలి నిత్యం ఇలా వెంకటేశ్వర స్వామి వారిని మేషరాశి వారు పూజించడం వల్ల మీకు పట్టిన సకల దోషాలు కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి మీ సామర్థ్యం మేరకు గోమాతకు వేరసెనగలు తినిపించాలి ఆలయంలోని పండితులకు పసుపు వస్త్రాలు దానం చేయాలి గుడిలో దీపాలు ఇంకా వీటిని వెలిగించేందుకు నూనెను దానం చేసి దీపారాధన చేయాలి మంగళవారం రోజున ఆంజనేయుణ్ణి దుర్గాదేవిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధించాలి త్రిముఖి రుద్రాక్షలను ధరించాలి ఇదే రోజున పగడపు రత్నం ధరించడం వల్ల కూడా మీకు ఖచ్చితమైనటువంటి శుభ ఫలితాలు వస్తాయి మేషరాశి వారికి ఎరుపు రంగు కర్చీఫ్ ఉపయోగించండి ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలు తాకి వారి ఆశీర్వచనాలు తీసుకోండి అదేవిధంగా పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి ప్రతి రోజు గనక లేదా ప్రతి నెల ఏదో ఒక రోజున సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం శ్రేయస్సు లభిస్తాయి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి ధన్యవాదాలు